యేసు క్రీస్తు నామన చేరువచిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకొన్ని రోజుల్లో మనం క్రిస్మస్ ను జరుపుకోబోతున్నాం. ఇప్పటికే సెమీ క్రిస్మస్ అని రకరకాల ప్రార్థన కోటాలు జరుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు పుట్టుకను పురస్కరించుకొని ఈ కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి. యేసు క్రీస్తు ఎందుకు పుట్టాడు అనే విషయం మనం కొన్ని దినాల నుంచి ప్రతి ఒక్కరు వింటూనే, దాదాపు క్రైస్తవులు అనేవారు అందరూ వింటూనే ఉన్నారు. ఆయన బెత్లెహేములో పుట్టాడని, మానవాళిని తమ పాపముల నుంచి, శాపముల నుంచి, నరక పాత్రమైన జీవితాల నుంచి రక్షించటానికి ఆయన వచ్చిన రక్షకుడని చాలా మంది దైవజనులు చెప్తూ ఉన్నారు. మనం అందరూ వింటూనే ఉన్నాం. కొద్ది సమయం మనం యేసు క్రీస్తును మొట్టమొదట యేసు క్రీస్తు పుట్టుక గురించి దేవదూత గొర్రెల కాపరులకు తెలియజేశాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 2:8 దగ్గర నుంచి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవదూత ఆ గొర్రెలు కాసుకునే ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి, మహాసంతోషకరమైన సువర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు బెత్లెహేములో, ఆయన ఎవరయ్యా అంటే ప్రభు అయిన క్రీస్తు అని అక్కడ స్పష్టముగా దేవదూత ఆ గొర్రెల కాపరులకు చెప్పాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత దేవదూత గొర్రెల కాపరులతో ఈ సువర్తమానాన్ని, మీ కొరకు రక్షకుడు పుట్టాడని తెలియజేసిన తర్వాత వారేం చేశారనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. వారు చేసిన విధంగా వారు ఏం చేశారు, వారు చేసిన విధముగా మనం ఏం చేయాలి. వాళ్ళు ఒక మార్గాన్ని చూపించారు గొర్రెల కాపరులు, ఇలా చేయాలి, ఏమి చేయాలని చెప్పని కొన్ని విషయాలు మనం పరిశుద్ధాత్మ కృప ద్వారా మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 2:15 మొట్టమొదటిగా గొర్రెల కాపరులు ఏం చేశారు అనే విషయాన్ని చూడండి ఒకసారి. ప్రభువే ఈ విషయాన్ని మనకు తెలియజేశాడని వారు నమ్మారు. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని వారు నమ్మారు. మొట్టమొదటిగా వారు చేసింది గొర్రెల కాపరులు నమ్మారు. యేసు నందు విశ్వాసం ఉంచారు, రక్షకుడు నందు విశ్వాసం ఉంచారు. ఆహా, రక్షకుడు మా కొరకు పుట్టాడా అని నమ్మారు వాళ్ళు. 2:15 ఉంది, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు అని చెప్పుకున్నారు. ప్రభువే మనకి ఈ కార్యాలు తెలియజేశాడు, ప్రభువే ఈ కార్యాన్ని మనకు చూపించాడు, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని విశ్వసించారు మొట్టమొదటి వారు. దేవుని వాక్యం చెబుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని. ఈ గొర్రెల కాపురులు దేవునికి ఇష్టులు. ఎందుకు ఇష్టులు అంటే వారు విశ్వసించారు, నమ్మారు. ప్రభువే ఈ కార్యం మనకు తెలియజేశాడు, రక్షకుడు మన కొరకు పుట్టాడు అని నమ్మారు వాళ్ళు. అందుకనే వారు బ్రతికినంత కాలం కూడా ఈ భూమి మీద వారు సమాధానాన్ని వివించి ఉంటారు. ఖచ్చితము కాదు గొర్రెల కాపురులు. ఎందుకంటే ఆ క్రింది వచనాల్లో రాసి ఉంది, దేవదూత సమూహము సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఉంది. ఆయనకిష్టులైన మనుషులకు, ఎవరికిష్టులైన మనుషులకు, ప్రభువుకి ఇష్టులైన మనుషులకు, దేవునికి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతున్నది. ప్రభువుకి ఇష్టులుగా ఎలా ఉండగలము? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ప్రకారం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. వీళ్ళు విశ్వాసం ఉంచారు, గొర్రెల కాపరులు విశ్వాసం ఉంచారు కాబట్టి దేవునికి ఇష్టులుగా వారు మారిపోయారు, ప్రభువుకి ఇష్టులుగా వారు మారిపోయారు, భూమి మీద వారు సమాధానాన్ని అనుభవించారు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విశ్వాసము క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ ఆ విశ్వాసం ఉండాలి. ప్రాముఖ్యముగా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారికి ఖచ్చితముగా ఆయన రక్షకుడు అని నమ్మాలి. ప్రతి విషయంలో ఆయన రక్షించేవాడు, నిబంధనలో ఉన్న ప్రజలను ఆయన రక్షించేవాడు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము. తన దగ్గరకు వచ్చే వారికి ఆయన ఫలం దయచేస్తాడని అని నమ్మాలి. మొట్టమొదటిగా ఆ గొర్రెల కాపరులు చేసిన కార్యం అదే. ఆ గొర్రెల కాపరుల ద్వారా, ఆ గొర్రెల కాపరుల ప్రవర్తనను బట్టి
మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, వారు నమ్మినట్లుగా మనము కూడా యేసుక్రీస్తు స్వరక్షకుడని రక్షకుడని నమ్మాలి. నా రక్షకుడని నేను నమ్మాలి, ఆయన మీ రక్షకుడని మీరు నమ్మాలి, మన రక్షకుడని మనం నమ్మాలి. ఇది మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ చేయవలసిన కార్యం. గొర్రెల కాపరులు అది చేశారు. రెండవదిగా వారు చేసిన కార్యం ఏమిటంటే, గొర్రెల కాపరులు వారు త్వరగా వెళ్ళారు అని ఉన్నది. త్వరగా వెళ్ళారు. లూకాసు వార్త 2:16 ఆ మాట ఉంది, త్వరగా వెళ్ళి అని ఉంది. వాళ్ళు త్వరగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు త్వరగా? ఎక్కడికి వెళ్ళారు? రక్షకుని దగ్గరకు వాళ్ళు త్వరగా వెళ్ళారు. ఆలస్యం చేయలేదు వాళ్ళు. ఆ జరిగిన కార్యం వెంటనే, దేవదూత వారికి చెప్పిన వెంటనే, వారి చుట్టూ ఆ మహిమ ప్రకాశించిన వెంటనే వాళ్ళు త్వరగా వెళ్ళారు. ఎక్కడికి? రక్షకుని దగ్గరకు. రక్షకుని దగ్గరకు త్వరగా వెళితే, రక్షకుని దగ్గరకు ఎందుకు వెళ్తారు? రక్షకుని దగ్గరికి వెళితే రక్షణ కలుగుతున్నది. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఆలస్యం చేయకుండా త్వరగా రక్షకుని దగ్గరకు వెళ్ళిపోయారు. ఆలస్యం చేయలేదు, ఏమాత్రం ఆలస్యం చేయలేదు వాళ్ళు. అందుకని ఆ మాట వ్రాయబడి ఉంది లూకాసువార్త 2:16 త్వరగా వెళ్ళి అని ఉన్నది. త్వరగా వెళ్ళి, ఆలస్యం చేయలేదు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీ జీవితంలో రక్షకుని దగ్గరకు వెళ్ళటానికి, రక్షణ పొందటానికి మీరు ఆలస్యము చేస్తున్నారేమో, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకో. రక్షకుని దగ్గరికి వెళ్తే రక్షణ కలుగుతుంది. గొర్రెల కాపరులు ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాళ్ళు ఆలస్యం చేయకుండా త్వరగా రక్షకుని దగ్గరకు వెళ్ళారు. వాక్యం వింటున్న నీవు కూడా త్వరగా ఆ రక్షకుని దగ్గరకు, రక్షణ పొందటానికి వెళుతున్నావా? వెళ్ళాలని నీకు మనస్సు ఉన్నదా? నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును అని దేవుని వాక్యము మార్కు సువార్త 16:16 తెలియజేస్తూ ఉంది. ప్రభువే స్వయంగా ఆ మాటలు మాట్లాడాడు. రక్షణ పొందటానికి, బాప్తీసం పొందటానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? గొర్రెల కాపురం అలా చేయలేదు. రక్షకుని దగ్గరకు వాళ్ళు రక్షణ పొందటానికి త్వరగా వెళ్ళారు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, దేవుని వాక్యాన్ని ఎందుకు దేవుని వాక్యం అలా వ్రాయబడి ఉందో ఒకసారి మనం పరిశీలించాలి, గమనించాలి, ధ్యానించాలి. అననీయ అనే దైవజనుడు పౌలుగా మారిన సౌలు దగ్గరకు వెళ్ళి ఒక మాట అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 2:16 ఆ మాట రాసింది. ఆ అననీయ అనే దైవజనుడు పౌలుగా మారిన సౌలు దగ్గరకు వెళ్ళి, అప్పటికే సౌలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువును చూశాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, అన్ని చేశాడు, ప్రార్థన కూడా చేస్తున్నాడు. అయితే అలాగా చేస్తున్న సౌలు దగ్గరకు ఈ అననీయ అనే దైవజనుడు వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. గనుక నీవు తడువ చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకోనమని చెప్పాడు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. తడవ చేయవద్దు సౌలు, తడవ చేయవద్దు. లేచి బాప్తిస్మము పొందు ఆయన నామములో. తడవ చేయదంటే ఆలస్యం చేయవద్దు. గొర్రెల కాపరులు చేసింది అది, ఆలస్యం చేయలేదు వాళ్ళు. రక్షకుని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు సురక్షితముగా ఉండటానికి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు ఆ నామములోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ బలమైన దుర్గమును, అరక్షకుని దగ్గరకు రక్షణ కొరకు నీవు పరిగెత్తాలి. త్వరగా పరిగెత్తాలి. తడువు చేయకూడదు. గొర్రెల కాపరుల ద్వారా ఎవరైతే తడువు చేస్తున్నారో వారు నేర్చుకోవలసినది ఏమిటంటే, వాళ్ళు త్వరగా రక్షకుని దగ్గరకు వెళ్ళారు. సౌలు పౌలుగా మారిన ఆ వ్యక్తితో ఈ అననీయ మాట్లాడుతూ ఉన్నాడేమని, తడువు చేయవద్దు సౌలు, నీవు లేచి ప్రార్థన చేసి బాప్తిస్మము తీసుకో, నీ పాపాలు కడిగేసుకో అని సెలవిచ్చాడు. ఇథియోపియా రాజ్యానికి కోశాధికారిగా ఉన్న నపంసకుడు ఫిలిప్పు సువార్తను విని, ఇదే అపోస్తల కార్యాల గ్రంథంలో వ్రాయబడి ఉంది 8:35 దగ్గర నుంచి 37 వరకు. ఇథియోపియా కోశాధికారైన అతను రథం మీద కూర్చున్నప్పుడు ఫిలిప్పు వెళ్ళి అతనికి సువార్తను ప్రకటించారు. యేసు క్రీస్తును కూర్చున్న సువార్తను ప్రకటించినప్పుడు అతడు నీళ్లు దగ్గరికి వచ్చినప్పుడు తడవు చేయలేదు, రథమాపమని చెప్పి ఫిలిప్పుతో అన్నాడు, నేను బాప్తీసం తీసుకుంటున్నాను, ఇదిగో నీళ్లున్నాయి, నేను బాప్తీసం తీసుకుంటాను అని చెప్పని, ఆలస్యము చేసుకుంటే నీకేమి అడ్డము అని పౌలుని అడిగాడు. క్షమించండి, ఫిలిప్పును అడిగాడు.
అప్పుడు పిలుపు నువ్వు హృదయపూర్వకంగా విశ్వసించినట్లయితే, నువ్వు హృదయపూర్వకముగా విశ్వసించినట్లయితే నువ్వు బాప్తిస్మము తీసుకొనవచ్చును అన్నాడు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ నపంసకుడు, ఆ కోశాధికారి, కందాకే రాణి క్రింద ఉన్న ఐథియోపియా కోశాధికారి తడవు చేయకుండా బాప్తిస్మము తీసుకున్నాడు. గొర్రెల కాపురను బట్టి మనం వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులు నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా రక్షకుడి దగ్గరకు త్వరగా వెళ్లకుండా ఉన్నారో వారితో పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నాడు. నీవు త్వరగా వెళ్ళి తడువు చేయవద్దు, రక్షకుడి దగ్గరకు త్వరగా వెళ్ళు, రక్షణ తీసుకో, నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడును అని దేవుడు వాక్యం సెలవిస్తున్నది. మూడవదిగా గొర్రెల కాపరులు ఏం చేశారు అనే విషయాన్ని మూడవదిగా మనం చూద్దాం. వాళ్ళు ఏం చేశారంటే, రక్షకుని కన్నులతో చూచారు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 2:17 ఆ మాట వ్రాసి ఉంది, వారి కన్నులతో చూచారు. అప్పుడు దాకా వినికిడితో దేవదూత చెప్తే విన్నారు, నమ్మారు వాళ్ళు. 17 చూడండి, వారు చూచి అనున్నది, వారి కన్నులతో చూచారు. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరో చెబితే ఆయన రక్షకుడు, ఆయన మీ పాపాలను క్షమించేవాడు అని వినవచ్చు, మంచిదే. అయితే ఆయన రక్షకుడని స్వయముగా నీవు గ్రహించాలి. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక స్వీట్ ఉందండి, ఒక మంచి స్వీట్ ఉంది, ఆ స్వీట్ నేను తింటా, నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను మీకు, అబ్బా ఎంత బాగుంది, ఆహా ఎంత బాగుంది అని చెప్పని అంటున్నాను ఆ స్వీట్ తింటా. మీరు నా ఎక్స్ప్రెషన్స్ బట్టి, లేకపోతే నేను వ్యక్తం చేస్తున్న ఆ భావాన్ని బట్టి మీరు స్వీట్ చాలా బాగుందని అనుకోవచ్చు. మీరు ఇంకొకరికి సాక్ష్యం చెప్పాలనుకోండి, స్వీట్ ఎలా ఉందని చెప్పి అంటే, ఒకళ్ళకి ఆ పాస్టర్ గారు స్వీట్ తింటున్నారు చాలా బాగుందంట, చాలా అసలు ఆ మొహంలోనే తెలిసిపోతుంది ఎంత బాగుందో అని చెప్పని చెప్పగలరు. మీరు అదే స్వీట్ మీరు తింటే నాకంటే మీరు ఇంకా బాగా చెప్పగలరు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు, రుచి చూచి తెలుసుకోవాలి ఆయన్ని. మంచిదే దేవుని వాక్యము, ఆయన రక్షకుడని ఎవరో చెబితే నమ్మొచ్చు, కానీ ఆయన రక్షకుడని నువ్వు స్వయముగా గ్రహించాలి. నీ కన్నులు తెరవబడాలి, నీ ఆత్మనేత్రములు తెరవబడాలి, ఆయన రక్షకుడు అని కన్నురారా చూడాలి. ఈ గొర్రెల కాపరులు అదే చేశారు, ఆ రక్షకుని కనులారా చూచారు, వెళ్ళి చూచారు. వాళ్ళు విన్నారు, దేవుని దూత ద్వారా వాళ్ళు ఆ మాట విన్నారు, తర్వాత వెళ్ళి కన్నులారా చూచారు. చూడాలి, ఆయన్ను చూడాలి, నీ మనోనేత్రాలు తెరవబడాలి, ఆత్మనేత్రాలు తెరవబడి ఆయన్ను చూడాలి, రుచి చూచి ఆయన్ను తెలుసుకోవాలి. ఏబు భక్తుడు కూడా 3:24 ఒక మాట అన్నాడు. ఏబు భక్తుడు, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడే, చెడుతనం సర్జించిన వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడైన ఆ ఏబుతో దేవుడు మాట్లాడినప్పుడు, అప్పటి వరకు దేవుని గురించి నాకు తెలుసు అనుకుంటున్నాడు, దేవుని గురించి నాకు చాలా అవగాహన ఉందని చెప్పి అనుకుంటున్నా, ఆ ఏబుతో దేవుడు ఎప్పుడైతే స్వయముగా మాట్లాడాడో, ఆ యెహోవా అనే నిబంధన దేవుడు, నిబంధన ప్రభువు మాట్లాడాడో. ఏబు గ్రంథం 42:5 ఉంది, ఆ ఏబు స్వయంగా మాట్లాడుతున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనో చూడండి, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువుతో మాట్లాడుతున్నాడు ఏబు, అయ్యా ఇప్పుడు దాకా నిన్ను గూర్చి విన్నాను, నేను వినికిడి ద్వారా నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు, ఎప్పుడు ప్రభు ఏబుతో మాట్లాడినప్పుడు, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడే ప్రభు నీతో మాట్లాడుచున్నాను. నువ్వు కన్నులారా, నీ మనోనేత్రములు తెరవబడి కన్నులారా ఆయన వీక్షి, నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ సమస్త స్థితిగతులు మారిపోతాయి. ఆయన కన్నులారా చూడాలి. వినికిడి ద్వారా ఇప్పుడు దాకా నువ్వు విన్నావేమో, అయితే ఇప్పుడు చూడు, నేడే ఆయన్ని నీ వీక్షించు, నీ జీవితం మారిపోతుంది. ఏబదే అంటున్నాడు, వినికిడి ద్వారా ఇప్పుడు దాకా నిన్ను గురించి నేను విన్నానా, ఇప్పుడైతే నిన్ను కనులారా చూస్తున్నాను ప్రభువా అని ఏబు భక్తుడు పలికాడు. అలాంటి ధన్యకరమైన జీవితాన్ని నీవు అనుభవించాలి. నీ పట్ల ప్రభు యొక్క ఉద్దేశం,
నీ పట్ల ప్రభు యొక్క ప్రణాళిక కూడా అదే. ఆ గొర్రెల కాపరుల ద్వారా నేర్చుకోవలసిన మూడో విషయం ఏమిటంటే, వారు కన్నులారా చూచారు రక్షకుణ్ణి, రక్షకుని కన్నులతో చూచారు, వాళ్ళు రుచి చూచి తెలుసుకున్నారు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా కన్నులారా ఆయన్ని చూడాలి. నీ మనోనేత్రం వెలిగించబడి, నీ ఆత్మనేత్రం వెలిగించబడి, నీ ఆత్మనేత్రములు తెరవబడి, మనోనేత్రములు తెరవబడి, నీవు కన్నులారా ఆయన్ని తెలుసుకోవాలి, చూడాలి. వినికిడి ద్వారా ఇప్పుడు దాకా నువ్వు ఆయన గురించి విన్నామేమైతే, నీవు కన్నులారా ఈ భౌతికమైన కంటికి ఆయన కనపడకపోవచ్చు, అయితే మనలో ఆత్మనేత్రాలు ఉన్నాయి, మనోనేత్రాలు ఉన్నాయి, వాటికి ఖచ్చితంగా కనపడతాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆత్మ అయి ఉన్న దేవుడు ఆత్మనేత్రాలకు కనపడతాడు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. మనోనేత్రాలకు ఆయన కనపడతాడు, అయితే తెరుచుకోవాలి మనోనేత్రాలు, తెరిచి ఆయన్ని చూడాలి. గొర్రెల కాపరులు చేసిన ఆ కార్యమును వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా కన్నులార ఆ రక్షకుడైన యేసుక్రీస్తును, అభిషిక్తుడైన యేసుక్రీస్తును వీక్షించాలి, కన్నులారా చూడాలి. నాలుగవదిగా వాళ్ళు ఏం చేశారంటే, గొర్రెల కాపరులు దేవుణ్ణి మహిమపరచారు అని ఉంది. లూకా సువార్త 2:20 ఆ మాట వ్రాయబడి ఉంది. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గుర్చి దేవుని మహిమ పరిచరి. ప్రభునామానికి స్తోత్రం కలుగురుగాక. వారు విన్న వాటిని, వారి కన్నులారా చూచిన వాటిని గుర్చి దేవుని మహిమ పరిచారు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. మహిమ పరిచారు, మహిమపరచాలి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విషయం స్పష్టముగా ప్రభు సెలవిస్తున్నాడు విశ్వాసులైన వారందరికీ, ఏంటంటే ఏబు గ్రంథం 36:24 ఉంది, మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకు నీవు జాగ్రత్తగా ఉండుము అన్నాడు. జాగ్రత్త పడాలి, ఆయన మహిమపరచడానికి జాగ్రత్తగా ఉండాలని. మహిమపరిచే విషయంలో నీవు నేను జాగ్రత్తగా ఉండాలి. గొర్రెల కాపరులు చేసింది అదే, కన్నవాటిని విన్నవాటిని వెళ్ళి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు. కన్నవాటిని బట్టి విన్నవాటిని బట్టి చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరిచారు. ప్రభువా, దేవుని మహిమపరిచారు. మహిమపరచడం అంటే అది మాటల్లో చెప్పలేము, వ్యక్తిగతంగా అది మీరు చేయాల్సింది, నేను చేయాల్సింది. మహిమపరచాలి ఆయన్ని, మహిమపరచాలి. నీ దేహముతో మీరు విలువ పెట్టుకొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మహిమపరచాలి, ఆ మహిమపరచడం జాగ్రత్తగా ఉండాలి. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకు నీవు జాగ్రత్త పడుము అని దేవుని వాక్యం ఏబు గ్రంథం 36:24 సెలవు. జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి? ఆయన మహిమపరచాలి, ఆయన మహిమపరచాలి, ఖచ్చితంగా మహిమపరచాలి. మహిమపరచాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవునిగా, విశ్వాసిగా నీకున్నది, నాకున్నది. గమనించండి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మహిమపరచడం అంటే చూడండి, జ్ఞానులు కూడా వచ్చి యేసుక్రీస్తుని ఆరాధించారు, పూజించారు, కానుకలు సమర్పించారు అని మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది. కానీ ఇక్కడ గొర్రెల కాపరులు చూడండి, వాళ్ళు మహిమపరచారని వ్రాయబడలేదు. గొర్రెల కాపరులు మహిమపరచారు అని వ్రాయబడి ఉంది. ఇది అర్థం కావటానికి ఒక సంఘటన చెప్తాను. జ్ఞానము కలిగిన వారు దేవుణ్ణి ఎందుకు మహిమపరచలేరో, అసలు ఏమి తెలియని వారు దేవుణ్ణి ఎలా మహిమపరచగలరో అర్థం కావటానికి ఒక సంఘటన చెప్తాను. ఎరుకో కోట గోడలు చాలా, ఆ కోట గోడ మీద 3-4 రథాలు ఇలా వెళ్ళిపోవచ్చు, అంత మందము కలిగిన కోటగోడ ఎరుకో చుట్టూ ప్రాకారం, ఎరుకో కోటకు ఉన్న చుట్టూ ప్రాకారం. అటువంటి కోటగోడను ఇజ్రాయేలు అరవగాలనే ప్రభు చెప్పినట్లుగా అరవగాలనే కోటగోడలు కూలిపోయాయి, అరిశారు, కూలిపోయినాయి. ఈ సంఘటన సైన్స్ తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే కొద్ది జ్ఞానం కలిగిన వాళ్ళు కానీ ఎలా చెప్తారంటే, అది మంచి, అది గొప్ప సంఘటనే. సైన్స్ ఏం చెప్తుందంటే, పెద్దగా అరిస్తే వాళ్ళంతా ఒకే చూను అరిస్తే ఏదైనా కదిలించవచ్చు అని సైన్స్ చెబుతుందిగా.
అని చెప్పని అందుకే కోట్లు కూడా కూలిపోయి ఉంటాయి. సైన్స్ ప్రకారం కూడా అది అని చెప్పని జ్ఞానం కలిగిన వాళ్ళు అంటారు, తెలిసిన వాళ్ళు. అయితే ఏమీ తెలియని, సైన్స్ తెలియదు, ఏమి తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి మహింపరుస్తారు. ప్రభునామానికి స్తోత్రంగా వీళ్ళు మహింపరు, వీళ్ళ దేవుని కనపరచడంలో కొద్దిగా లోపం ఉందేమో కానీ ఏమి, అందుకనే దేవుని దృష్టిలో మనం ఏమీ తెలియని. ప్రభువా నాకేం తెలియదయ్యా, నీ జ్ఞానాన్ని నేను అందుకోలేను ప్రభు, నీ జ్ఞానాన్ని నువ్వు చెబితేనే నాకు అర్థమవుతుంది ప్రభువా అని ఎవరైతే ఆయన ఎందు మోకరించి విధేయులుగా ఉంటారో వారికి ఆయన తన మర్మములను, తన ప్రణాళికను, ఉద్దేశాలను బయలుపరుస్తాడు. ప్రభునామానికి స్తోత్రం కలుగుతుంది. గొర్రెల కాపరులు సమానముగా వాళ్ళు మహింపరిచారు, వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళకి మహింపరిచారు, అలా మహింపరచాలి. చివరిగా వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు అని ఉన్నది, ఇదే లూకాసు వార్త 2:20 స్తుతించారు. స్తుతించారు వాళ్ళు దేవుణ్ణి. ఎందుకు స్తుతించారు? రక్షకుణ్ణి స్తుతించాలి అనే వారికి మనస్సు ఉంది, హృదయపూర్వకంగా వాళ్ళు స్తుతించారు. సామాన్యముగా అయిపోయారు, సామాన్యులు. నిజంగా దేవుణ్ణి స్తుతించే విషయంలో వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్యంగా మారిపోవాలి. నీ హోదా, నీ పరపతి, లేకపోతే నీకున్న ధనము బలము, నీకున్న హోదా ఏమి గుర్తురాకూడదు దేవుణ్ణి స్తుతించే విషయంలో. హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించాలి. రాజైన దావీదు అదే చేశాడు. దేవుని మందస్సము ఎదుట తన రాజునని మర్చిపోయాడు. నేను ఒక రాజుని, దేశాధిపతి నేతని, నేను చాలా టీవీగా ఉండాలి, నేను చాలా హుందాగా ప్రవర్తించాలనే విషయాన్ని మర్చిపోయాడు. దేవుని ఎదుట సామాన్యుడి వలె దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. అదే నీవు నేను ఈనాడు చేయవలసిందే. మనకున్న పరువు, మనకున్న ప్రతిష్ట అనుకుంటున్న వాటి పక్కన పెట్టాలి. ఎన్నిటి పక్కన పెట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించాలి. అలా స్తుతించిన వారిని, నన్ను గణపరచిన వారిని నేను గణపరచదును అని ప్రభువు సెలవిస్తున్నాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, దావీదును బట్టి మనం నేర్చుకోవలసిన సత్యం అదే. దావీదు మహారాజయ్య ఉండి వాళ్ళ భార్యకి అర్థం కాలే, ఏ నువ్వు రాజువా లేకపోతే ఏమనుకుంటున్నావు, ఏంటి అలాగా దేవుని ఎదుట నాట్యం ఆడి సంతోషంగా ఏంటి గెంతుతున్నావు, నువ్వు రాజు అనుకుంటున్నావా లేకపోతే సామాన్యుడు అనుకుంటున్నావు అని తన మనస్సులో హీనపరిచింది. తద్వారా ఆమె బ్రతికిన కాలం అంతా గొడ్రాలుగా బతికిపోయింది. గొడ్రాలుగానే బతికింది ఆమె. దేవుని మహిమపరిచే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో మనం ఆ సామాన్యుల వలె, గొర్రెల కాపరులు అదే చేశారు, సామాన్యుల వలె స్తుతించారు దేవుణ్ణి. మనం కూడా సామాన్యులైపోవాలి. సూటు బూటు వేసుకున్నాను లేకపోతే అది వేసుకున్నాను నేను ఇది నాకు అనే ఏ విషయాలు గుర్తురాకూడదు. ఒక సామాన్యమైన గొర్రెల కాపరులను బట్ట మనం నేర్చుకోవలసింది అదే. ఒక సామాన్యమైన స్థితిలోనికి వెళ్ళిపోవాలి. ఆయన గొప్పవాడు, ఆయన ఆకాశమంది ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన ఎప్పటికీ పైన వాడే, మనం క్రింది వారం. ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి. అది న్యాయము, అది న్యాయం. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 5 విషయాలు మనం గొర్రెల కాపరుల దగ్గర నేర్చుకోవలసిన, గొర్రెల కాపరుల ద్వారా మనకి ప్రభువు నేర్పించదలిచిన విషయాలు ఈ 5 విషయాలు. ఖచ్చితంగా మనం ఆయన కన్నులారా చూడాలి, రుచి చూచి ఆయన తెలుసుకోవాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, త్వరగా ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయన రక్షకుడని నమ్మాలి. అప్పుడు నీ జీవితం మారిపోతుంది. నీవు ఆయన్ని గనుడైన వానిగా నువ్వు గణపరచగలుగుతావు. ఆయనను గణపరచిన వారిని ఆయన ఖచ్చితంగా గణపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల వంచని ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన ఈరోజు ఆయనను నువ్వు కన్నులారా చూడాలి, ఆయన త్వరగా ఆయన దగ్గరకు వెళ్ళాలి, అది ఆయన చిత్తము. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు తల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఆయన మీతో మాట్లాడుచు ఉన్నాడు, ఆయన మీ జీవితంలోకి రావాలనుకొనుచున్నాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అరంత కృపను బట్టి ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువ, చేరి వచ్చిన ఈ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ స్వరక్తముతో నాయన విలువ పెట్టి కొనబడిన నీ బిడ్డలు ఉన్నారు.
వారి దేహముతో మహిమపరచాలి నాయన, మేము మహిమపరచాలి, సహాయము దయచేయండి. ఇంకా రక్షకుడైన నీ దగ్గరకు నాయన త్వరపడి రాని బిడ్డలు ఉన్నారు నాయన, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడును అనే నీ వాక్య సందేశం ఎరిగి కూడా ఇంకా రక్షణ పొందటానికి ఆలస్యము చేయుచున్న బిడ్డలు ఉన్నారు. వారి త్వరపడి నీ దగ్గరకు వచ్చినట్లుగా నీ పరిశుద్ధాత్మను నాయన వారికి అనుగ్రహించండి నాయన. నాయనా నాయనా సహాయము చేయండి నా ప్రభువ, రక్షణ పొందాలి నాయన, రక్షణను ఆలస్యము చేయకూడదు. నికృపను నా ప్రభువ నాయన వ్యర్థము చేసుకోకూడదు ప్రభువ. ఏ బిడ్డ నాయన నశించిపోవటం నీకు ఇష్టము కాదు, సహాయము దయచేయండి. నీవు రక్షకుడువు నాయన, నీవు కాపరివి నా ప్రభువ, మమ్మల్ని కాపాడేవాడు, మమ్మల్ని రక్షించేవాడు నాయన, సహాయము దయచేయండి. ఈ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు నాయన. కనులారా నిన్ను చూచే వీక్షించే కృపను వారికి అనుగ్రహించండి నాయన. నీ విశ్వాసం ఉంచి నీ దగ్గరకు వచ్చేవారు నాయన విశ్వాసముతో రావాలని, నీ దగ్గరకు వచ్చేవారిని నీకు ఖచ్చితంగా ఫలము దయచేస్తావని నమ్మునట్లుగా సహాయపు ఆత్మను విడుదల చేయండి, బలపరచండి నాయన. నిన్ను మయపరచునట్లుగా, నిన్ను గణపరచునట్లుగా, నిన్ను కీర్తించినట్లుగా, నిన్ను కొడియాడినట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడే పంపమని వేడుచున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సహాయము దయచేయండి, నీ ఆత్మతో నింపండి, నీ ప్రభావముతో నింపండి, నీ ప్రత్యక్షతను నాయన అనుగ్రహించండి, మనోనేత్రములను తెరవండి, ఆత్మనేత్రములను వెలిగించండి ప్రభువ, సహాయం చేయండి. యేసయ పరిశుద్ధనామమున వేడుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి, అమేన్ అమేన్ అమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవునిచ్చ సన్నిధి సహవాసము చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, భూలోకమంతటా విస్తరించి ఉన్న సకల పరిశుద్ధులకు, నీతిమంతులకు, యథార్థవంతులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. అమేన్ అమేన్ అమేన్. మీ అందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. వందనాలు.